ఇరవై ఐదు లక్షలు ఇవ్వండి నెలకు లక్ష సంపాదించండి రెండు లక్షలు పెట్టుబడిగా పెట్టండి మంత్లీ కనీసం యాభై వేల ఆదాయం పొందండి ఇలా డబ్బు ఆశతో జనాలకు కుచ్చుటోపి పెట్టిన మరో మోసం వెలుగులోకి వచ్చింది ఈ స్టోర్స్ సూపర్ మార్కెట్ పేరుతో కోట్లలో టోకరా పెట్టిన సూత్రధారిని పట్టుకున్నారు పోలీసులు ప్రజలకు అధిక ఆదాయాన్ని ఆశ చూపి నట్టేట ముంచిన క్యూనెట్ మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసాన్ని వెలుగులోకి తెచ్చారు హైదరాబాద్ పోలీసులు ఈ స్టోర్స్ పేరుతో జనాన్ని బురిడీ కొట్టించిన ప్రధాన నిందితుడు రాకేష్ ఖన్నాను అరెస్ట్ చేశారు పిరమిడ్ తో బోగస్ కంపెనీని ఏర్పాటు చేసి అమాయకులే లక్ష్యంగా చీటింగ్కు పాల్పడుతున్నారు కేటుగాళ్లు మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లు వసూలు చేశారు నెలకు లాభం ఇస్తామంటూ కొత్త దందాకు తెరలేపారు ఇప్పటివరకు హైదరాబాద్లో ఆరున్నర కోట్ల వరకు వసూలు చేసింది మల్టీ లెవెల్ మార్కెటింగ్ ముఠా క్యూనెట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో దాదాపు నూట యాభై తొమ్మిది మంది బాధితులు మూడు కోట్ల రూపాయల వరకు డబ్బులు పోగొట్టుకున్నారని సిపిసివి ఆనంద్ చెప్పారు హైదరాబాద్లో నలభై తొమ్మిది మంది బాధితులను గుర్తించామన్న సిపి ఇటీవల ఈ స్టోర్ పేరుతో కొత్త మొదలు పెట్టారని వెల్లడించారు వీళ్ళు రెండు స్కీమ్స్ లాంచ్ చేసి ప్రజల్ని మోసం చేశారు ఒకటి సూపర్ మార్కెట్ స్కీము దాంట్లో ఇరవై ఐదు లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు మీకు ఒక లక్ష రిటర్న్ వస్తుంది అని చెప్పి దాంతో ఇంకా మీకు బోనస్ వస్తుంది అని చెప్పి ఈ విధంగా మభ్యపెట్టి నలభై నాలుగు మందిని దీంట్లో విక్టిమ్స్గా మేము పేరు గమనించాము ఈ మొత్తం దేశంలోనే ఈ స్కీమ్ నడిపిస్తున్నారు దాదాపు వెయ్యి కోట్ల బిజినెస్ ఇప్పటివరకు ఈ మొత్తం గ్రూప్ చేసింది దేశంలో కానీ మన హైదరాబాద్ సిటీ రాష్ట్రానికి సంబంధించిన వరకు నలభై నాలుగు మందిని ఐడెంటిఫై చేయడం వాళ్ళు నష్టపోయింది అంతా కూడా ఇప్పుడు గమనిస్తున్నాం ట్యూనెట్ నడిపిస్తున్న రాజేష్ ఖన్నాను అరెస్ట్ చేసిన పోలీసులు అతనికి సంబంధించిన ముప్పై ఐదు బ్యాంక్ అకౌంట్లు యాభై నాలుగు కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు ఈజీ మనీ కోసం ఆశపడకుండా ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు సిపిసివి ఆనంద్